అర్జున్ గారికి, ప్రొడ్యూసర్ హరి గారికి, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత చాలా రోజులకి తెలుగులో వచ్చింది, ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నాం, కానీ చాలా అద్భుతంగా ఉంది సార్. ఎస్పెషల్లీ మా వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 7 షోస్ తప్పితే ఇవాళ 9వ రోజు అండి, అన్ని షోస్ హౌస్ఫుల్ సార్ ఇప్పటిదాకా. అలాగే భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు అన్ని సెంటర్స్లో చాలా బాగా ఆడుతుందండి సినిమా. ఇప్పుడు కింద సెంటర్స్ కూడా ఇచ్చాము, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కథను తెరకెక్కించడం కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ లేటెస్ట్గా జరిగే వ్యవహారం ఇప్పుడంతా అందరూ నోట్లో ఇప్పుడు అభిమన్యుడి గురించే మాట్లాడుతున్నారు. ప్రతి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమా చాలా బాగా తీశారు, చాలా బాగుందని చెప్పి వేరే వాళ్ళకు కూడా చెప్తున్నారు. అందుకే ఇంకా ఇవాళ 9వ రోజైనా సరే చాలా గట్టిగా ఇంకా వెళ్తుంది. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు అభిమన్యుడు సక్సెస్ మీట్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా, అంటే ఇంతలాగా ఉంటుందని డెఫినెట్గా అది మీ అందరి ఆదరణతో, ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణతో ఇంత పెద్ద సక్సెస్ అయింది, ఎక్స్పెక్టెడ్. కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా విశాల్ గారికి, హరి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ సినిమా గురించి, ఇప్పుడు సక్సెస్ మీడ్ కాబట్టి ఇంకా సినిమా రిలీజ్కి ముందంటే సినిమా గురించి చాలా చెప్పచ్చు, ఇప్పుడు అందరూ చూసుంటారు. బట్ ఈదర్ వేస్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఆయన ఆ లైన్ని ఫస్ట్ సీన్, ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఎక్కడ డీవియేట్ అవ్వాల, అది మీరు అందరూ చూసుంటారు, ఎక్కడ బోరు కొట్టదు. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ చెప్పినట్టు వైట్ డెవిల్, ఇంకో 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ చెప్పలేము, ఆ క్యారెక్టర్ అలా నించుండిపోతుంది మనసులో, ఒక జెంటిల్మెన్ లాగా, లేకపోతే ఒకే ఒక్కడిలాగా, వాట్ ఎవర్ అలా ఉండిపోయి, అదే ఒక టెరిఫైయింగ్ క్యారెక్టర్. ఇంకా మాస్ హీరో విశాల్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన ద వే హీ హ్యాండిల్డ్, ఎందుకంటే అందులో అన్నీ ఉన్నాయి, లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ పోర్ట్రేడ్ పర్ఫెక్ట్గా ఇన్ రైట్ ప్లేసెస్. అండ్ హరి గారు, ఆయన బిజినెస్ స్ట్రాటజీ అండ్ ఆయన వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ మేడ్, ఆల్ పుట్ ఇన్ రైట్ ప్లేసెస్. అండ్ చాలా సంతోషంగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కి ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అర్జున్ గారికి, ఈ స్టేజ్ మీద ఉన్న మా డైరెక్టర్ మిత్రన్ గారికి, మా రైటర్ రాజేష్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు కలెక్షన్ లేనా ఇప్పుడు, ఇది చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక సక్సెస్ సెలబ్రేషన్లో మాట్లాడాలని 4 ఇయర్స్గా మేము ఎదురు చూస్తున్నామండి. ఆ మూమెంట్ ఈరోజు వచ్చింది, అది ఇంత పెద్ద హిట్ అయ్యి, కొన్ని సినిమాలు హిట్ అయితే డబ్బులే వస్తాయండి, ఈ సినిమాకి చాలా పెద్ద కలెక్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ వీకే 12 కోట్ల పైన కలెక్ట్ చేసింది, ఆల్రెడీ అఫిషియల్గా నేను రిలీజ్ చేశాం. ఈ సినిమాకి ఏంటంటే డబ్బులతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి పేరు, అంటే చాలా మంచి సినిమా తీశారు, చాలా మంచి సినిమా రిలీజ్ చేశారు అని చెప్పి అందరూ చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సెకండ్ వీక్లో కూడా ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందండి, ఆల్రెడీ 261 థియేటర్స్లో సెకండ్ వీక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు కూడా వైజాగ్ లాంటి ఏరియాలో మా డిస్ట్రిబ్యూటర్ ఇక్కడే ఉన్నాడు, మ్యాట్నీలు 4 థియేటర్లు ఫుల్ అయ్యాయంటే వినడానికే చాలా సంతోషంగా ఉంది. 300 సినిమాలు చేసిన డిస్ట్రిబ్యూటర్ అయిన నాకే నా సినిమా కలెక్షన్స్ ఎంత బాగున్నాయని తెలుసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందండి. మా సినిమా తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, అట్లన్నిటి మించి మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. ఈ విజయంలో మెయిన్ పాత్ర ఎందుకంటే, ఈ సినిమా ఎందుకు ఇంతగా హిట్ అయిందని అని అనుకుంటున్నానంటే, ఈ సినిమాకి మెయిన్ మా డైరెక్టర్ గారండి, చాలా హోంవర్క్ చేసి ఈ సినిమా తీశారండి. అలాగే మా హీరో గారు, నేను ఎప్పుడూ చెప్తుంటాను ఈయన రియల్ లైఫ్లో హీరో కాదండి, రియల్ లైఫ్లో హీరో అని. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది నేను రియల్గా హీరో గారిని చాలా దగ్గరుండి చూస్తుంటానండి, అందుకే ఈ సినిమాలో ఎక్కడ విశాల్ గారు యాక్ట్ చేసినట్టు ఉండదండి, అంటే చాలా న్యాచురల్గా ఆయన క్యారెక్టర్ సినిమా మీద, స్క్రీన్ మీద ప్రజెంట్ అయిందండి. అలాగే అర్జున్ గారు చాలా రోజుల తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అర్జున్ గారి క్యారెక్టర్ చాలా బాగుందని చెప్పి మా డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, ఈవెన్ ఆడియన్స్ కానీ చాలా చాలా సంతోషంగా చెప్తున్నారండి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి అర్జున్ గారు కూడా ఒక కారణం అండి. అలాగే మా రాజేష్ రైటర్, ఈ సినిమాలో డైలాగ్స్ చాలామంది ఇప్పుడే బయటకు వచ్చాక కూడా సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఈ సినిమా ఇంత అందంగా రావడానికి,
ఈ సినిమాలో ఈ డైలాగ్స్ అన్ని ఇంత క్లియర్గా ఉండడానికి కారణం మా రైటర్ అండి. ఇతను నాకు రైటరే కాదు, చాలా మంచి ఫ్రెండు. మేమిద్దరం చాలా అంటే ఒక 2 మంత్స్గా ఆ సినిమా మీద కూర్చొని చాలాసార్లు డిస్కషన్ చేసి ఆ సినిమాని అంత బాగా తీసుకురాగలిగామండి. దానికి చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా ఇంత మంచి సినిమాని నాకు ఇచ్చి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. మా హీరోకి అంటే థ్యాంక్స్ ఒకటే ఎప్పుడు చెప్తుంటాను, అది చాలదండి నాకు. మరొకసారి ఒక మంచి సినిమా నాకు ఇచ్చినందుకు విశాల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. తమిళ్లో వచ్చి మూవీ ఇట్స్ లైక్ 5th వీక్, ఇంకా కూడా అదే క్రేజ్తో అదే దీంట్లో రన్ అవుతుంది. ఇట్స్ 2nd వీక్ హియర్. ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ అనేది ఇట్స్ బోత్ ద స్టేట్స్లో వచ్చి ఇట్స్ అ జనరల్ పబ్లిక్ టాక్. ఇట్స్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ సెన్సేషన్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు రియలీ అప్రిషియేట్ దెమ్, బికాస్ లాస్ట్ ప్రెస్ మీట్లో అక్కడ తమిళనాడులో జరిగిన ఒక చిన్న సంభవానికి ఇక్కడ ఒక పెద్ద ఆడియో రిలీజ్ ప్లాన్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దానికి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, ఇక్కడ ఉన్న ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యు నో దిస్ మూవీస్ హిట్ అండ్ దే ఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. So this is a very happy moment for me. So after the film's release in Tamil, I was receiving a lot of very good appreciation from a lot of people from the film fraternity in Tamil. But I think after June 1st, the calls from Telugu industry has been more than what I received in Tamil. I'm very happy that the film has been received very well here. So I would first like to thank Rajesh, because I think the way he wrote the dialogues and the way he translated our dialogues from Tamil to Telugu, it didn't feel like a Telugu film. It didn't feel like a dubbing film. It felt like an original Telugu film. And I would like to thank him very much for putting that effort and making this thing. And then my producer, my hero, my everything, Vishal sir. So after so much of struggle, after so much of pain, after hardship, not only for me, for Vishal sir, this film is a very it's a very happy moment for us as a team. I think this film is a complete teamwork, from George, from Ruben, from Yuvan Shankar Raja, to Samantha, to Vishal sir. Everyone contributed very well, but the biggest contribution for me was from Arjun sir. Thank you sir. The first biggest contribution is he accepted this to do this film. Sir, from now on you will accept villain roles, sir. yeah, the villains ki heroines pedthe duets lu pedthe. Okay, yeah. Yeah, in my next script, I'll think of a heroine for the villain then. So, thanks a lot everyone for your support. I'm very happy. I'm very humbled by your support. And thanks a lot. Thanks a lot. Yenta alasyanga vachina navvutu suswagatham chese mee andariki na hrudayapurvakamaina namaskaram. Sorry again, ee roju konja late chesam. And vedikalo unna anna మా టీం, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా నమస్కారం. టుడే ఈజ్ ఎ వండర్ఫుల్ డే, ఎందుకంటే మాకు ఏమది షీల్డ్ ఇచ్చేది తీసుకునేది మర్చిపోయిందండి యాక్చువల్గా. అలా చేసే చాలా రోజులు అయిపోయింది, 100 డేస్, 50 డేస్, 25 డేస్ అనేది మర్చిపోయాం. సో ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. అది డబ్బు పెట్టి సినిమా తీసుకొని సినిమాని నమ్మకం పెట్టి ఆ సినిమా తీసుకొని డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా వాళ్ళ ఫేస్లో చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారులైన ప్రతి ఒక్కరికి, ఆల్ అవర్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం చెప్తున్నా. ఆ తర్వాత ఎస్, ఫస్ట్ మై కెప్టెన్ ఆఫ్ ద షిప్, మై డైరెక్టర్, ఈరోజు నా క్యారెక్టర్ వదిలేసిన ద టోటల్ మూవీ ప్రజెంటేషన్ అనేసరికి ఇట్ ఈస్ డైరెక్టర్. ఒక పిక్చర్ హిట్ అవ్వడానికి ఫ్లాప్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఇస్ ద డైరెక్టర్. సో
Today we are celebrating because of his presentation. And first much good to the director. And again, my boy, the consequences, my boy. So Vishal is always my boy. And he's a wonderful producer. ఇంత ముందు కూడా మేము చెప్పాను. అండ్ ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చిన దాన్ని అభిమన్యుడిలాగే దాన్ని ఫైట్ చేసి ఈరోజు విక్టరీ అంటే ఏంటి అని చూపించాడు. అండ్ సినిమాలో మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ హీరోయిక్ యాక్టివిటీస్ విచ్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ కీప్ ఇట్ అప్ లూయిస్. అండ్ హరి గారు ఈజ్ వన్ వెరీ టేస్ట్ఫుల్ డిస్ట్రిబ్యూటర్. బాగా డెడికేటెడ్గా ఇలాగే ఉండాలి, డైలాగ్స్ ఇలాగే ఉండాలి, ప్రతి ఒక్కొక్క చిన్న చిన్న దీంట్లో కూడా ఫోన్ చేసి ఆయన ఈరోజు హీస్ ఆల్సో రీజన్ ఫర్ దిస్. అండ్ మెయిన్ డైలాగ్స్ ఇప్పుడు నాకు నా క్యారెక్టర్కి కూడా కొంచెం మంచి నేమ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే డైలాగ్స్ మిస్టర్ రాజేష్ హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఎక్కడికి వెళ్ళినా ఈ ఒక డైలాగ్ నన్ను చెప్పమంటారు. ఇప్పుడు కావాలంటే చెప్తాను. దొంగకి తేలు కొడితే మూసుకొని ఉండాలి, మీరంత దొంగలు, నేను కొడితే మూసుకొని ఉండాలి. సో ఇది ఆయనే రాసింది. సో I don't know how to thank, but we are very happy. We just wanted to share with you people, because media, it is like a catalytic agent, jananiki and artist, like they are the main people. Manchidi edaina akadalli cheyadaniki. So I really always I respect media and believe in them. And ikkada chaala so many years nunchi vallanta nenu chustune unnanu. And it's wonderful meeting you all. Thank you so much. Thanks everybody. And thanks this pretty lady here. Yeah, Manju. And thank you all. Jai Hind. Media mitrulki namaste. Ikkada Abhimanyudi team tarapana unna andariki na namaste telichesukuntunnanu. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కొంచెం లేట్గా, అదేమో తెలియదు, ఈ వెన్యూ మార్చాలి. ఈ వెన్యూలో పెడితే ఎప్పుడు మేము లేట్గానే వస్తున్నాం ఉన్నాం. అది ఫస్ట్ ఈ వెన్యూ మార్చాలి. రియలీ సారీ ఫర్ టు కెప్ట్ యూ వెయిటింగ్. ఇవాళ తమిళ్లో ఇరుమతిరై ఫిఫ్త్ వీక్, ఇంకా హౌస్ఫుల్ షోస్తో ఆల్ ఓవర్ తమిళనాడు, నాట్ ఓన్లీ తమిళనాడు, యుఎస్లో కానీ కేరళ కానీ ప్రతి స్టేట్లో ఈ సినిమా ఫిఫ్త్ వీక్ ఇట్స్ స్టిల్ డూయింగ్ వెరీ స్ట్రాంగ్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, అంటే రెండు తరపున, ఒకటి క్రిటికల్ అక్లెయిమ్, అట్ ద సేమ్ టైం బాక్స్ ఆఫీస్ కలెక్షన్, రెండు తరపున పెద్ద ఒక ఆదరణ వచ్చింది అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెన్ వాలంటరీగా మనం థియేటర్కి ఫోన్ చేసి సినిమా ఎలా ఉందని అడిగితే మనలో ఒక భయం ఉంటుంది, నిజంగా సినిమా ఏదో తక్కువ తేడా ఉంది, ఏదో ఒకటి ఒక రిపోర్ట్ కనుక్కుందాం. థియేటర్ ఓనర్స్ వాళ్ళంతకే, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళంతకి వాళ్ళు ఫోన్ చేసి, ఒక నటుడికి ఒక ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి చెప్తే అదే నిజమైన హిట్. నేను ఇన్ని సంవత్సరాలు ఆ థియేటర్ చూసింది, ఈ సినిమాలో అది కలర్ చూశాను. అన్ని నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఇలా థియేటర్ ఓనర్స్ వచ్చి చాలా సంతోషంగా ఉంది. సమ్మర్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ దొరికింది. ఆల్ థియేటర్ ఓనర్స్ హ్యాపీ అండి, ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అండి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఎఫ్ఎంఎస్, ఓవర్సీస్, ఇన్ఫ్యాక్ట్ మలేషియా, అండ్ ఇట్స్ కలెక్టెడ్ రియలీ బిగ్, యు నో, బిగ్గెస్ట్ ఇన్ మై కెరియర్. అలాగే అభిమన్యుడు ఆ రోజే మే 11th రిలీజ్ చేయాలని కోరుకున్నాం. బట్ ఎప్పుడు ఒక నమ్మకం ఉంటుంది, మంచి థియేటర్లో పడాలనేది హరి ఎప్పుడు కోరుకుంటాడు. మినిమం ఒక పెద్ద హీరో రేంజ్లో ఒక రిలీజ్ ఎలాగైనా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. సో ఆ మే 11th వచ్చి కుదరలే, ఎందుకంటే కొన్ని సినిమా పెద్ద పెద్ద సినిమాలు వచ్చింది. సరే, సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉంది, తప్పకుండా డిఫర్డ్ రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఇంకా బాగుంటుంది. ఆ ఊరు నుంచి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్తో ఇంకా మంచి ఓపెనింగ్ వస్తుందని ఆ నమ్మకం
అది కరెక్ట్గా పండిందండి. అభిమన్యుడు జూన్ ఫస్ట్ రిలీజ్ అయ్యి ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ ద కలెక్షన్స్ అండ్ ద రెస్పాన్స్. నా సినిమాలు మామూలుగా చూడకుండా ఉండే క్రౌడ్ కూడా వెళ్ళి చూసి నేను కల్లారు చూశాను. ఎందుకంటే వీళ్ళు కొంతమంది వచ్చి లైక్ నార్త్ ఇండియన్స్ వచ్చి ఎప్పుడు హిందీ సినిమాలకు వెళ్ళి చూస్తారు, కానీ థియేటర్లో బయట నిలబడేటప్పుడు నార్త్ ఇండియన్స్ అసలు వాళ్ళకి తమిళ్ కూడా తెలియదు. నేను అదే ఆశ్చర్యంగా ఉన్నాను. తెలుగు ఐ థింక్ దే నో తెలుగు. బోత్ స్టేట్స్ మూడు స్టేట్లు వచ్చి అలాంటి క్రౌడ్ కూడా ఈ సినిమాను చూశారు. అది ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మీడియా. ఈ సినిమా సంబంధించిన సక్సెస్ వచ్చి ఇది మీ సక్సెస్. నాకు పర్వాలేదు, లైక్ ప్రతి సినిమా ఏదైనా ఒక కొత్త కంటెంట్తో నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటాను. బట్ ఈ సినిమా సంబంధించిన సక్సెస్కి ముఖ్యంగా కారణమైన మీడియా అండి. ఎందుకంటే ఇది ఎంతైనా మేము డైలాగ్ సింక్ ఎంతైనా మేము కరెక్ట్గా తెలుగు డైలాగులు కరెక్ట్గా పెడితే ఇది డబ్బింగ్ సినిమా అనే ఒక మాటలో చెప్పేస్తారు. కానీ ఈ డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమాలాగా మీరు ప్రొజెక్ట్ చేసి మొదటి రోజు నుంచి రిలీజ్ ముందు రోజు నుంచి రిలీజ్ తర్వాత ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆదరణ వచ్చి నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ బిఏ రాజు సార్, మీరందరూ. నేను మొదటి సినిమా నుంచి మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను సార్ నుంచి అందరూ అలాగే ఉన్నారు మీరు. నేను అందుకే చాలామంది అడుగుతారు ఎందుకు నువ్వు అలాగే ఉన్నావు ఇన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు మారలేదంటే, మిమ్మల్ని చూసే నేను నేర్చుకున్నాను. మీరు అలాగే నా సినిమా కాదు ఏ సినిమా అయినా సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు సినిమా రిలీజ్ అవుతే అది కంటెంట్కి మీరు గుర్తింపు ఇచ్చి మీరు ఆ సినిమాకి ఏ విధంగా నో బయస్ అన్బయస్ సపోర్ట్ టు ఎవ్రీ ఫిల్మ్. దాంట్లో నా జర్నీలో మీరు అందరూ యువ్ బీన్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ యాజ్ అన్ యాక్టర్. సో ఐ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ద మీడియా. నా దర్శకుడు మిత్రన్ మొదటి సినిమా, హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. ఒక కొత్త డైరెక్టరు జాక్ పాట్ అన్ని స్టేట్లో అన్ని లాంగ్వేజ్లో కొట్టేది చాలా సంవత్సరాల తర్వాత. ఐ థింక్ శంకర్ సార్ జెంటిల్మెన్లో ఎలా ఒక రిసెప్షన్ వచ్చిందో, మురుగదాస్కి ఎలా ఒక రిసెప్షన్ వచ్చిందో మొదటి సినిమా, అలాంటి రిసెప్షన్ వచ్చి మిత్రన్కి వచ్చింది. మిత్రన్కి మాత్రం కాదు, జార్జ్ కానీ ఇవాళ రాజేష్ డైలాగ్ రైటర్ కానీ అందరికీ వచ్చి ది హెవ్ గాట్ ద బెస్ట్. ఇది ఒక డ్రీమ్ లాగా, లైక్ ఆయన రెండో సినిమా వచ్చి ఇట్ ఈస్ గాట్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ హిమ్. నాకు ఫస్ట్ ధన్యవాదాలు వచ్చి అర్జున్ సారే. ఫస్ట్ ఆయన ఈ సినిమా ఒప్పుకుంటారా లేదా అనే ఒక డౌట్ ఉన్నింది, నేను ఆల్రెడీ చెప్పాను. ఆయన ఒప్పుకునే నెక్స్ట్ మినిట్ వచ్చి ఈ సినిమా కన్ఫర్మ్ హిట్ అనే ఒక నమ్మకం కలిగించింది. సో అర్జున్ సార్ వచ్చి అదే నెక్స్ట్ సినిమాలో మిత్రన్ హీరోయిన్ క్యారెక్టర్ పెడతానో లేదో నేను పెడతాను అర్జున్ సార్కి, ఎందుకంటే నాకు సక్సెస్ కావాలి, నాకు అర్జున్ సార్ కావాలి. సో అర్జున్ సార్ వచ్చి ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ స్టైలిష్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ పర్సన్. తప్పట్లు థియేటర్లో కొట్టి యూజువల్గా ఒక ఆర్టిస్ట్కి వచ్చి ఒక చిన్న ఒక విషయం ఉంటుంది, ఏంద్రా మనకంటే మనతో పాటు నటించిన అతనికి ఎక్కువ ఫోన్ కాల్లు వస్తున్నాయి, మనకు రావట్లేదు ఏంది, ప్రొడ్యూసర్గా మాత్రం వస్తుంది నటుడుగా రావట్లేదు ఏంది అంటే, ఫస్ట్ టైం నేను చాలా సంతోషపడాను. బికాస్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. ఆయన వచ్చి హీ వుడ్ హావ్ సెడ్ లేదు నాకు నచ్చలేదు నాకు వద్దు నాకు విలన్ క్యారెక్టర్ లేదు. స్క్రిప్ట్ విన్నిన తర్వాత నేను చెప్తానని చెప్పి విన్ని ఆయన వచ్చి హీ గేవ్ అ గో ఫర్ ఇట్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు అర్జున్ సార్. ఇప్పుడు వైట్ డెవిల్ వచ్చి నెక్స్ట్ ఇయర్ 2019లో డార్క్ ఏంజల్గా మారిపోతున్నారు అభిమన్యుడు పార్ట్ 2లో. సో ద సేమ్ టీమ్ విల్ బీ కమింగ్ నెక్స్ట్ ఇయర్ ఫర్ అభిమన్యుడు పార్ట్ 2. And I'm really looking forward to that film. And I thank Samantha, Sam, for being part of the film. She's on a roll. Continuous ka hitl meda hitl kottedi kaakunda manchi paathralu chestunnaru prati cinema lo. So that should be really proud of her. And I thank you and my brother. Extraordinary music ichchadi ee cinema ki background score. Anduke original soundtrack eppudu release cheyaru adi kuda release cheddam, endukante it is a good thing.
అంత మంచి బీజిఎమ్స్ వచ్చి మనం ఎక్కడో ఒక చోట్ల వెతకట్లేదు. మనం యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం అని చెప్పి డిజిటల్గా రిలీజ్ చేసాం. అండ్ ఐ థ్యాంక్ హరి ఫర్ యాక్చువల్లీ అండ్ మిస్టర్ మధు ఠాగూర్ మధు సార్ ప్రొడ్యూసర్ రిలీజ్ టైంలో కూడా ఉండి అన్నీ పక్కడబందిగా ప్రమోషన్ నుంచి అన్నీ చేసేకి దగ్గర ఉండి చేశారు. ఐ థ్యాంక్ హరి. హరి ఎప్పుడు చెప్తాడు ప్రతి సినిమాకి ఎలాగైనా మనం మార్కెట్ వచ్చి ఎప్పుడు 12-15 crore ఎప్పుడు అది అలాగే ఉండాలి అలాగే ఉండాలి, ఎప్పుడైనా ఒక రోజు ఒక సినిమా కొడుతుందని ఆల్మోస్ట్ 4-5 years చెప్తున్నాడు. ఇవాళే అది నెరవేరింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హరి. ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఇవాళ వచ్చిన అన్ని డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్లకి నా ధన్యవాదాలు. నాకు సంతోషం అనేది మీ దగ్గర నుంచి మా దగ్గర వస్తేనే అది ఆరోగ్యమైన సంతోషం. నేను మాత్రం సంతోషపడితే అది ప్రయోజనం లేదు. మీరు బాగుండాలి, థియేటర్ ఓనర్స్ బాగుండాలి, ఈ సినిమా చేసిన ప్రొడ్యూసర్ బాగుండాలి, ఆ తర్వాతే మేము బాగుంటాం. సో ఇట్ ఈస్ ఐఎమ్ సో హ్యాపీ, ఇది ఫుల్ సర్కిల్ వచ్చింది. అండ్ ఒకే కోరిక, నేను ఇది తమిళనాడులో నెరవేర్చాలని కోరుకున్నాను. ఇక్కడ కూడా బాగా ఆడుతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ హరి అండ్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్, మనం ఈ కలెక్షన్లో ఎంతో కొంత ఏదో ఒక విషయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులకి వచ్చి మీరు ఇస్తే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఊరికే సినిమాల్లో డైలాగులు చెప్పేది కంటే వాళ్ళు నిజమైన వాళ్ళ పరిస్థితులు మేము అందరూ చూస్తున్నాం వింటున్నాం. సో హరి కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక కోరిక, మీరు ఎంతో కొంత ఏదో ఒక విషయం, నేను ఒక టికెట్కి 1 rupee ఇవ్వాలని కోరుకున్నాను తమిళనాడులో. సో డెఫినెట్గా ఇది మీరు చేస్తారని నేను చేస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. పందెంగోడి 2 దసరా రోజు 18 October సండగోడి 2 రాబోతుంది. ఆ సినిమా ద్వారా మీ ముందు మళ్ళీ వస్తాను, కానీ లేట్గా రాను, తొందరగానే వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు. హీరో గారు చెప్పినట్టు ఖచ్చితంగా హీరో గారి చేతుల మీదుగానే ఆంధ్ర తెలంగాణలో ఉన్నది, అది హీరో గారి కోరిక అండి. చాలా రోజులుగా తమిళనాడులో చెప్తున్నారు, అది ఎంత ఏంటనేది నేను మాట్లాడి హీరో గారి చేతుల మీదుగానే నెక్స్ట్ సక్సెస్ మీట్లోనే అది మేము మా డిస్ట్రిబ్యూటర్లు మేము అందరం కలిసి అందజేస్తామని తెలియజేస్తున్నాం. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.